వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి సందర్భంగా జయదేపూర్ మండల కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 59 మంది దంపతులతో వేద పండితుల మంత్రోచ్చరణలతో ఘనంగా పంచదశ కుండాత్మిక మహాచండి హవనము నిర్వహించారు. ఈ సందర్భంగా చండీ యాగంలో దంపతులు పాల్గొని నిష్టగా పూజలు చేయటం ద్వారా దోషాలు తొలగిపోయి కోరిన కోరికలు కలుస్తున్నాయని, అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందని, ఆమె రూపాలు శక్తి ప్రత్యేకతలను భక్తులకు అర్చకులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాత దాత ఐతే రాములు, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి వలాల వెంకటేశం, పట్టణ అధ్యక్షుడు కొండల్, ప్రధాన కార్యదర్శి రామునివాస్, మాజీ సర్పంచ్లు వెంకటయ్య, జ్యోతి, మహేందర్, జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు సర్పంచ్ చంద్రశేఖర్, సంఘం నాయకులు హరినాథ్, కృష్ణమూర్తి, సత్యపాల్, శ్రీనివాసరావు, రంగయ్య, మాజీ మండల అధ్యక్షులు చినసత్యం, మండల కోశాధికారి ఉప్పల శ్రీనివాస్, పట్టణ కోశాధికారి కిరణ్, నాచారం డైరెక్టర్ నాగరాజు, మాజీ పట్టణ అధ్యక్షులు రాము, మహిళా మండల సంఘం అధ్యక్షులు సబిత, ప్రధాన కార్యదర్శి మైత్రి, కోశాధికారి జ్యోతి, వైశ్య సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అమ్మవారు రాక్షసు మారం చేస్తూనే పోతూ ఉంటుంది. చివరికి మహిషాసుని